అయితే ఒక మంచి పని చేసింది, యేసును గుర్చి వింది, యేసు ప్రభుని గురించి విందనమాట. ప్రేమేంటంటే వాళ్ళారా, చాలాసార్లు మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత జబ్బు చేసినా, మరి ఎంత బోల్న పరుండి, మరి ఇంటి వాళ్ళకి దూరం అయ్యి, మరి బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధాలకి, మరి ముఖ్యంగా భర్తకి, బిడ్డలకి కూడా దూరం అయ్యి ఏదో పక్కన ఆ ఇన్సిడెంట్ తలంచుకోండి. గదిలో పడి పాపం తను ఆ బట్టలు రక్తం ఎప్పుడు కూడా కారుతూ ఉంటే ఎంత రోత, ఎంత పరిస్థితి, అంత వేదన, ఎంత వేదన పడుతుందో. మానసికంగా బాధపడతా ఉంది, శారీరకంగా బాధపడతా ఉంది, చాలా హాస్పిటల్స్కి వెళ్ళింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది, వ్యయం చేసుకుంది, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంది, అయినా ఏమీ తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. సరే కదా, ఇంకా తనకు రోగం ఎక్కువైపోయింది, తనకు బాధ సంకటం ఎక్కువైపోయింది, ఇంత సంకట పడతా ఉందంటే బాధపడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే, యేసును గురించి, యేసు స్వస్థపరచు, యెహోవా స్వస్థపరచు దేవుడు, స్వస్థపరచే ఆయన, మన ప్రాంతం వస్తున్నారంట, ఇటు వస్తున్నారంట అని చెప్పేసి ఆవిడ విందనమాట. ప్రేమేంటంటే వాళ్ళారా, ఎన్నిసార్లు యేసుని గురించి నువ్వు వింటున్నావు కదా, యేసుని గురించి 24 గంటలు 24/7 వాక్యం ఉంది, నిరంతరంగా వస్తాం. దేవుని వాక్యం, దేవుడు ఏమి కొదుగు చేయట్లేదు. ఎంత వాక్యం అంటే టీవీలో ఎంత వాక్యం అంటే, మరి రకరకాలుగా ఎంత వాక్యం అంటే, మరి ప్రకటించబడుతుంది. యేసే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన ద్వారానే పరలోకం. వేరే మార్గము లేదు, వేరే వేరే మార్గాల గుండా వెళ్తున్నావేమో మోక్షం పొందుకోవాలని, అనేది కాదు, ఇదే మార్గం అని ఎంత వివరంగా దేవుని వాక్యం స్పష్టంగా వినపడుతుంది. యేసు గురించి కృపాకాలంలో ఉన్నాం మనం. మీరు చూడండి ఎంత వాక్యం వస్తుందో. యేసుని గురించి వింది ఆవిడ, అంత బాధలో ఉండి ఆవిడ వింది. నువ్వు కూడా వింటున్నావా? అసలు వాక్యం వింటున్నావా? ఎప్పుడైనా యేసు ప్రభు గురించి పెట్టుకోవాలి, వాక్యం పెట్టుకోవాలి, విందాం, ఇదిగో చర్చికి వెళ్దాం, ఇదిగో మరి ఆ ప్రియసోదరి ఏదైనా చెప్తుంది విందాం, ఏంటో యేసేద్దాం అని ఎప్పుడైనా విన్నావా? సో అయితే ఈవిడ విందై, విన్నప్పుడు ఏం చేసిందంటే, యేసుని గురించి విని, సామెతలు 8:34 చూడండి, సామెతల గ్రంథము 8:34 చూసినట్టే, 8:34 అనుదినము నా గడప ఎద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల ఎద్ద కాచుకొని, నా ఉపదేశము వినువాడు ధన్యుడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. ఇక్కడ అనుదినము నా గడపనంత, ఆయన అనుదినము అంటే ప్రతిరోజు దేవుడు సృష్టికర్త ఏం చెప్తున్నాడో అని వినటానికి సిద్ధంగా ఉన్నావా? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. ఆయన్ని కనుగొంటే మనం జీవముని పొందినట్టే. మనం ఇప్పుడైతే చచ్చిన వారం, దేవుడు మన జీవితాల్లో లేకపోతే చచ్చిన వాళ్ళమే, కాకపోతే జీవాన్ని కనుగొనటమంటే యేసుని, ఆయనే జీవము, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాం. ఆయనే జీవం, మన జీవం ఆయనే, ఆయనే లేకపోతే మనం జీవించి ఉన్నామని పేరు మాత్రం ఉంది, కానీ మృతుడవే, చచ్చిన వాడవే. కూర్చోడంటే మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, మనం చచ్చిపోయి ఉన్నాం. మనం ఏంటంటే ఆ పాపము, మనం ప్రారంభం నుంచి వచ్చిన మన పితరుల పాపము మనలో ఉండి చనిపోయిన వారంగా ఉన్నాం దేవుని దృష్టిలో. ఇలాగ వెళ్తే మనం చచ్చిన వారంగా మరి పరలోక రాజ్యం వెళ్ళము, మోక్షానికి వెళ్ళము, మనం అంతము నరకమే. కనుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువ మరణము పొందవలసి వచ్చింది, రక్తము కార్చవలసి వచ్చింది. కనుక ఆయన్ని గనుక నువ్వు తెలుసుకుంటే, నా ఉపదేశం వినువాడు ధన్యుడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొన్ను, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఎప్పుడైతే వింటామో మనము దేవుని యొక్క కటాక్షం పొందుకుంటాం. ప్రేమేంటంటే వాళ్ళారా, ఇక్కడ ఈవిడ ఇంత బాధలో ఉండి యేసు గురించి వింది. ఎప్పుడైతే వింది, లోకాసువార్త 8:15 కూడా చూడండి, లోకా 8:15 కూడా చూసినట్టే చాలా స్పష్టంగా దేవుని వాక్యం గురించి 8:15 కూడా చూసినట్టే చూడండి, మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. మంచి నేలన పడి వినాలి, ముందు వినాలి, వినాలి, వినటం వలన విశ్వాసము కలుగును. అసలు ఏంటిది, యేసు దేవుడు రక్షకుడు అని నీకు రకరకాలుగా వినబడుతున్నప్పుడు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి.
విన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుద్ది, అప్పుడు జీవము నీలో వస్తుంది, అప్పుడు దానిలో ఒక నీకు సత్యము నీకు తెలుస్తుంది. నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు, ఏ విధమైనటువంటి పద్ధతిలో నువ్వు వెళ్ళాలి, ఈ పద్ధతిలో వెళ్తే నరకానికి వెళ్తావు, ఈ పద్ధతిలో వెళ్తే పరలోక రాజ్యం వెళ్తావు అన్న విషయం వాక్యం వినటం వల్ల నీకు తెలుస్తుంది. ఎలా స్వస్థత పొందుతాము, ఎలా విడుదల పొందుతాము అనేది వినటం వల్ల తెలుస్తుంది. ఈవిడ అలాగే ఏం చేసిందంటే, ఇంత బాధలో ఉండి కూడా యేసుని గురించి వింది. ఓ, యేసు రక్షకుడు, యేసు వస్తున్నారు, యేసు స్వస్థపరుస్తారంట, చాలామందిని స్వస్థపరిచారంట, ఓ చేయగలవాళ్ళని గతంలో అన్నీ వింది. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు యేసు, ఆయన ఏమైనా చేయగలడు, ఎవరినైనా స్వస్థపరచగలడు అని వింది. విన్నప్పుడు వెంటనే ఈవిడ ఏం చేసిందంటే బయలుదేరి వెళ్ళిందనమాట. అంత మాత్రం ఆయన అన్నీ విన్న తర్వాత ఏం చేసిందంటే వెళ్ళిపోయి ఆయన్ని ముట్టుకుంటే చాలు అని ఒక నిర్ణయం తీసేసుకుంది. ఏమని తీసుకుంది, ఆయన ముట్టిన 28వ వచనం, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదని అనుకుని జనసమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ఏమిటంటే వాళ్ళారా, ఎప్పుడైతే విందో అప్పుడు విశ్వాసం వచ్చేస్తుంది. మనం ఇందాక వాక్యం ధ్యానం చేసుకున్నాం కదా, వినుట వలన విశ్వాసం కలుగునని. ఎప్పుడైతే వింది వినుంట, అసలు అది ఎక్కడో గదిలో పక్కన పాపం తన కంపు కొడుతూ కూర్చుంది, ఆయన జన సమూహంలో ఆయన వెళ్తూ ఉన్నారు, సంచారం చేస్తూ ఉన్నారు, యేసు అని ఆయన రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, మరి కార్యాలు చేస్తూ ఉన్నారు, ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నారు మరి అని చెప్పేసి వింది ఈవిడ. నీకు కూడా ఎన్నోసార్లు వినపడే ఉంటుంది కదా వాక్యం, యేసే రక్షకుడు అని, యేసే దేవుడని, ఆయనే మార్గం సత్యం చేయమని, ఆయన తప్ప వేరే మార్గం లేదని ఎన్నోసార్లు విన్నావు కదా. విన్నా కానీ నువ్వేమాత్రం స్పందన లేకుండా ఉంటున్నావు. ఈవిడైతే నేను విన్నాను కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాను, నేను వెళ్ళాలి ఏమైనా సరే, ఆయన కార్యాలు చేస్తారంట, నేను ఎంత బాధపడతా ఉన్నాను ఈ రోగంతో, నేను వెళ్ళాలి, వెళ్ళి ఏమైనా సరే ఆయన ముట్టు, ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థ వస్తుందంట. వింది ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే, ఆయన వస్త్రంలో స్వస్థ ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థ ఉంది, ఆయన చూపులో స్వస్థ ఉంది, ఆయన ప్రతి దానిలో స్వస్థ, ఆయన అంటుకుంటే స్వస్థత మనకి. అవి నమ్మింది. ప్రేమేంటంటే వాళ్ళ నమ్మాలి. ఇందాక కూడా మనం చూసాం గతంలో, నమ్ముట నీ వలనైతే, మన వల్ల అవ్వాల్సింది ఏంటంటే నమ్మాలి అంతే. ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు, ఆయన అసాధ్యాలను సాధ్యం చేస్తాడు. నువ్వేదైనా సరే, ఎటువంటి రోగము, ఒకవేళ ఇవాళ క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నావా, నేను ఇంకోటి ఏ రోగమైనా సరే, అదేవిధంగా ఆత్మీయ రోగంతో బాధపడుతున్నావా, నెమ్మది లేకుండా ఉంటున్నావా, మనుషులకు దూరంగా మనశ్శాంతి లేకుండా భర్త ప్రేమను పోగొట్టుకుని, బిడ్డల ప్రేమను పోగొట్టుకుని, బంధు స్నేహితుల ప్రేమను పోగొట్టుకుని, గదిలో ఒక మూలన కంపు కొట్టుకుంటూ ఎవరికి పనికి రాకుండా, ఎవరి ప్రేమను నోచుకోకుండా దూరంగా ఉన్నావేమో, కానీ ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, నీ స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు, స్వస్థపరచు దేవుడు నీకున్నాడు. ఆయన నీ గ్రామం వస్తున్నాడు, నీ ఊరు వస్తున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు, నీ సమీపంగా వెళ్తున్నాడు, ఎప్పుడు కూడా తలుపు నద్దులను తడుతూ ఉన్నాడు. ఇదిగో నా స్వరం విని ఎవరైతే తలుపు తీస్తారో వారితో నేను నాతో కూడా వారిని కలిసి భోజనం చేస్తామని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్నిసార్లు నేను తడుతూ ఉన్నాడో, నిన్ను స్వస్థపరుస్తానమ్మా, నిన్ను బాగు చేస్తానమ్మా, నీకు పరలోక రాజ్యం ఇస్తానమ్మా, నిన్ను నా బిడ్డగా చేసుకుంటాను, నా సొత్తుగా చేసుకుంటాను, ఇదిగో అని చెప్పేసి ఎన్నిసార్లు మరి దేవుడు నిన్ను మరి హెచ్చరిస్తూ ఉన్నాడు, కానీ నువ్వు వినకుండా వెళ్ళిపోతున్నావేమో. జ్ఞాపకం చేసుకో ప్రియ బిడ్డ. ఇక్కడైతే ప్రభు అంటున్నారు, ఇక్కడైతే ఈవిడ ఏం చేసిందంటే విశ్వాసంతో వెళ్ళింది, ఏమైనా సరే నేను ఆయన ముట్టుకోవాలి, ఆయన సింగు మాత్రం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వస్తేమో, అయ్యో నాకు ఈ బాధల నుంచి విడుదల వస్తుందేమో అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళినప్పుడు చెంగు ముట్టింది, వెంటనే చూసింది, తెలియంది, ఎవరికి కనపడకుండా వెనక నుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళిపోయి చెంగు ముట్టుకుందేమో. ఆ అంగి కింద వరకు ఉంటుంది కదా యేసు వారికి, అంగి ముట్టుకుందేమో ఎవరికి కనపడకోకుండా, జనాల్లోకి ఎవరికి కనిపించకుండా కింద గుండా వెళ్ళిపోయి అంగి ముట్టుకుందేమో. వెంటనే స్వస్థ వచ్చింది. ఏమిటంటే వాళ్ళారా, గొప్ప దేవుడు, నువ్వు అంగీకరిస్తే ప్రభువా నేను పాపిన్నాను, నన్ను క్షమించు అని
అంగీకరిస్తే చాలు, వెంటనే నీకు విడుదల, వెంటనే స్వస్థత, వెంటనే పాపక్షమాపణ, పరలోక రాజ్యం ఆయనతో కూడా ఉండే అధికారం. నువ్వేది ఏదో చేయక్కర్లా. నువ్వు 40 రోజులు ఉపవాసాలు ఉండి పాప నెత్తిమే పట్టుకుని చెప్పులు లేకుండా ఏమి నువ్వు మోకాళ్ళ మీద వెళ్ళక్కర్లేదు. నీ పాపమంతా ఆయన సిలువ మీద మోసుకుని వెళ్ళాడు, సిలువలో ప్రక్షాళన చేశాడు. విశ్వసిస్తే చాలు, వెంటనే స్వస్థ. ఆమె చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే ఇక్కడ ఏమన్నాడు, వెంటనే స్వస్థత. తనలో నుండి వెంటనే ఆమె రక్తధార కట్టెను, 29వ వచనంలో వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక ఆమె శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునిను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయటికి వెళ్ళానని తనలో తాను గ్రహించి. ఇక్కడ ఏంటి, వెంటనే చూడండి, అసలు వెంటనే అనే మాటను ఎందుకు ఇన్నిసార్లు నేను మెన్షన్ చేస్తున్నాను, ప్రభు గారు కూడా మెన్షన్ చేశారంటే, మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో యేసు దేవుడు రక్షకుడు అని, వెంటనే నీ హృదయంలోకి వచ్చేవాడుగా ఉంటాడు. ఆమె వెళ్ళిపోయి ఎప్పుడైతే వస్త్రం ముట్టుకోవడం ఏంటి, రక్తధార కట్టడం ఏంటి అంటే అంత శక్తి ఉంది ఆయనకి తెలుసు అంటున్నాడు. ఇక్కడ చూడండి, చూస్తే అప్పుడు అడుగగా ఆయన శిష్యులు, 31వ వచనం, ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుంటూ చూచినే బయలుపడిన తనలో తాను గ్రహించి జన సమూహం తిరిగిన అబాధ నివారణను వెంటనే యేసు తనలో తాను ముప్పై వచనం వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహం మీద పడుచుండగా చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అని ఆ కార్యం చేసినాం. చూడండి, ఇక్కడ చూస్తే ఆయనలో నుండి ప్రభావం వెళ్ళిందంట. ప్రిమెంటెంట్ వారారా, దేవుడు తెలీదా ఆమె ముట్టుకుందని? అన్నీ తెలుసు కదా యేసుకి. ఆయన కను దృష్టి లోకమంతా సంచారము చేసినది. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే, ఎన్ని 200-300 దేశాలు ఉన్నాయి, 800 కోట్ల జనాభా ఉన్నారు, అయినా సరే ఇప్పుడు మన దేశం 150 కోట్ల జనాభా, మన విజయవాడ పట్టణం 25 లక్షల జనాభా. ఆయన ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ దేవుడికి తెలుసు, ఎవరెవరి గురించి చెప్పక్కల. అంటే అంత గొప్ప అనంత జ్ఞాని, అంత గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త. ఏమో చూస్తున్నాడు, ఏమో హృదయం చూస్తున్నాడు, ఏమో అనుకోవటం కూడా ఆయనకు తెలుసు. ఏమైనా సరే యేసు దగ్గరికి వెళ్ళి ఇంత బాధపడుతున్నానని ఆయన అందరినీ స్వస్థపరుస్తూ వస్తున్నారంట, నన్ను స్వస్థపరుస్తారు అని విశ్వాసంతో వెళ్ళింది. ఆ వెళ్ళడం, రావడం, అంటుకోవడం అన్నీ కూడా చూస్తున్నాడు, తెలుసు ఆయనకి. ఆయనను ప్రభావం వెళ్ళిపోయిందంట. బా, ఎంత గొప్ప, ఆయన ప్రభావం తీసేసుకుంది ఈవిడ. అంటే ఏంటి, అంత విశ్వసించింది. ఆయన అంత శక్తి గలవాడు, ఆయన శక్తి ఇమలోకి వచ్చి ముట్టి తాకేసింది, స్వస్థత ఇచ్చేసింది. ప్రివెంటెంట్ వాళ్ళారా, మీరు ఎవరైనా సరే ఎటువంటి వ్యాధితో, ఎటువంటి బాధతో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అలాగ ఆమెలాగా విశ్వాసంతో వెళ్ళి చెంగు మాత్రం ముట్టుకుని, అంటే సామాన్య విశ్వాసంతో వెళ్తే చాలు, ఆయన ఆయన ప్రభావం నీలోకి వచ్చి నీ కార్యం చక్కబెట్టేదిగా ఉంటుంది. ఏదన్నా కాక అది స్వస్థ కార్యమే, కానీ అది ఏ పరిస్థితిలో, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆవిడ వెంటనే ఆ కార్యం జరిగింది. వెంటనే ఆయన ఎన్నిసార్లు అక్కడ రాశాడో చూడండి, ఆ గ్రంథం చదువుకోండి, 25 నుంచి. వెంటనే కార్యము అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని అప్పుడు అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టింది, ఎవరు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా అడుగుతున్నారు. అంతమంది జనాభాలో వెళ్ళి మీద పడతా ఇచ్చేస్తంటే ఏంటి, ఎంత ఏంటి ప్రభా, శిష్యులు అంటున్నారు ఎంతమంది ఉన్నారు కదా, ఎవరు ఎవరు ముట్టారంటారు ఏంటి ప్రభా అంటే, కాదు అంతమంది ఉన్నా వాళ్ళు ముట్టుకోవటం వేరు, ఈవిడ ముట్టుకోవటం వేరు. అంతే, ఎంతమంది వస్తుంటారు, వచ్చిన అందరూ కాదు, ఎవరైతే హృదయముతో ఆయన్ని ముట్టుకుంటున్నారో, నా హృదయాన్ని బాగు చేయి ప్రభా, నా జీవితంలోకి రండి ప్రభా, నా స్థితిగతులు మార్చు ప్రభా అని ఎవరైతే విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, ఎవరైతే నా రోగమును స్వస్థపరచు ప్రభు అని హృదయపూర్వకంగా ఆయన్ను ముట్టుకుంటున్నారో, ఆయన ప్రభావము రావటానికి సిద్ధంగా ఉంది, వచ్చేసింది,
ఆమె స్వస్థత ఇచ్చేసింది. శిష్యు అడుగుతున్నప్పుడు శిష్యులు, ఏంటి అందరూ మీద పడుతుంటే అలా అడుగుతారేంటి ప్రభా, ఇంతమంది జనాభా పడుతుంది ఎవరు ముట్టుకున్నారంటారేంటి, కాదు నా ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరో ముట్టుకున్నారు. ఆ కార్యము చేసిన 32, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసిన అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిందంతా ఎరిగి భయపడి వణుకుచు, ఓ నా దేవుడికి తెలుసు, ఈ దేవుడికి తెలుసు కదా, అన్నీ తెలిసేమో, అమ్మో కార్యం జరిగింది, భయపడి వణుకుచు, భయపడి వచ్చి జరిగిందంతా చెప్పేసింది. అందుకు ఆయన, కుమారి చూడండి ఎంత ఆ చుట్టూన భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలు పెడుతున్న సంగతి అంతయు ఆయనతో చెప్పి, అప్పుడు అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచను, సమాధానం కలవాదం అయిపోము, నీ బాధ నివారణయే నీకు స్వస్థ కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఏంటి కుమారి, నేనమ్మా స్వస్థపరిచాను, అమ్మ ఇంతకాలం నుంచి నువ్వు బాధపడుతున్నావా అని నన్ను ముట్టుకుని అని అనలా, నీ విశ్వాసమే. అదే మనం మొదటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటా వస్తున్నాం, మన స్వస్థ ఆత్మీయ స్వస్థ అయినా శారీరక స్వస్థ అయినా కలగాలంటే మన విశ్వాసమే, విశ్వాసమే ఆయుధం. ఇక్కడ అంటుంది కుమారి అంటున్నారు, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను, సమాధానం కలదానం అయిపోయాము, నీ బాధ నివారణ ఆయనని స్వస్థ కలుగును గాక అని ఆమెతో చెప్పి. ఏంటంటే వాళ్ళారా, విశ్వాసంతో మనం వెళ్ళి ఆయన ముట్టుకున్నప్పుడు ఆయన అద్భుత కార్యం చేసేవాడు, మన బాధను నివారణ చేసేవాడుగా ఉన్నాడు. ఏ బాధలు గుండా వెళ్తున్నామో, ఏ సమస్యల గుండా వెళ్తున్నామో, ఏ ఉపద్రవాల గుండా వెళ్తూ ఉన్నామో, మరి ఏ స్థితిగతుల్లో నుంచి వెళ్తున్నామో, మన పరిస్థితులు మార్చగల శక్తి గల దేవుడు ఆయన యేసు ఒక్కరే మార్చగలరు. ఒకవేళ మనుషులందరూ నిన్ను విడిచిపెట్టేశారేమో, మరి మనుషులందరూ కూడా పక్కన పెట్టేశారేమో, ఒకవేళ కుటుంబం కూడా నిన్ను పక్కన పెట్టేసిందేమో, భర్త కూడా నిన్ను పక్కన పెట్టేశాడు, బిడ్డలు కూడా పక్కన పెట్టేశారేమో, ఆయనను యేసు మాత్రం నిన్ను పక్కన పెట్ట, ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళావు, నువ్వు చేయవలసింది ఆయన దగ్గరికి వెళ్ళడం, ఇవ అదే చేసింది, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇవన్నీ ఎవరు వీళ్ళు ఎవరు నన్ను చేయలేరు కానీ నా యేసు దగ్గరికి వెళ్తాను, ఆయన చేస్తున్నారంట, నేను విన్నాను కదా, విన్నదాన్ని నేను పాటిస్తాను, ఆయన దగ్గరికి వెళ్తాను అని. మరి ఎవరు తీసుకెళ్లారో తీసుకెళ్ళారు, తనే వెళ్ళిందో. ముట్టుకున్నప్పుడు వెంటనే దేవుడు ఆయన యొక్క శక్తినిచ్చి, ఆయన ప్రభావమునిచ్చి స్వస్థపరచడమే కాదు, నీ మళ్ళీ నేను చేశానని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకోవట్లే, నీ విశ్వాసమేనమ్మా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి సమాధానం కలవాదానమే ఇల్లు, నువ్వు సమాధానం పొందుకు. ఎందుకంటే సమాధానం లేకుండా ఉంటున్నావు, అసమాధాన పరిస్థితుల్లో నెమ్మది లేకుండా ఉంటున్నావు, మరి రక్షణ లేకుండా ఉంటున్నావు, మరి ఏ విధంగా గురి గమ్యం లేని స్థితిలో ఉన్నావు, స్వస్థ లేకుండా ఉన్నావు, అటువంటి పరిస్థితిలో మనకు స్వస్థనిచ్చి, నెమ్మదినిచ్చి, మనశ్శాంతినిచ్చి పంపించగల, స్వస్థపరచగల దేవుడు యేసు మాత్రమే. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, ఏదైనా మనం ముగ్గురిని స్వస్థపరచడం మనం చూస్తాం, ఆత్మీయ జీవితాలు ఏంటి, శారీరక జీవితాలు ఏంటి. ఇక్కడ చూస్తే ఈయన కూడా మరి దయ్యం పట్టిన వ్యక్తిని, లోకంలో ఉన్న వ్యక్తిని, భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిని తను బాగు చేశాడు. స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకుని వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళందరూ చూసి భయపడ్డారంట. సమాధిలో ఉన్న అతనికి విడుదల ఇచ్చారు గొప్ప దేవుడు. సమాధి జీవితం నుండి, దౌర్భాగ్య జీవితం నుండి, భ్రష్ట జీవితం నుండి విడుదల చేసి ఇదన రక్షణ అవసరము కట్టుకుని దేవుని స్తుతించే జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండి పొందుకున్నటువంటి వ్యక్తి అన్నమాట ఇది. అతనికి 2 యాయిరు కుమార్తెని కూడా చక్కగా స్వస్థపరిచారు. ఆయన కుమార్తె కూడా చిన్న ఒకతే కుమార్తె అని కూడా కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది. ఆయన ఆఫీసర్ అయిన ఒక్క కుమార్తె కోసం ఎంతో బాధ్యత గల తండ్రిగా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆయన పాదాల మీద పడ్డాడు, తన అధికారాన్ని పక్కన పెట్టి, నేను ఆఫీసర్నే అనుకోలే, డబ్బు ఉందలే హాస్పిటల్కి వెళ్దాం అనుకోలే, ఎక్కడికి వెళ్ళలేదు, ప్రభుదిరిగి పరిగెత్తుకుంటా వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యం చేశాడు. అక్కడ కూడా మరి చాలా గొప్ప కార్యం, చనిపోయిన అమ్మాయిని సైతం, మనం కూడా చనిపోయిన వారిని శాతం లేపగల శక్తి గల దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడ మాత్రమే. ఆయన చనిపోయి తిరిగి లేచారు, ఆయన పునరుద్ధానులయ్యారు. అదే శక్తిని, పునరుద్ధాన శక్తిని మనం కోరుకుంటే మన జీవితాల్లోకి ప్రసరింపజేసే దేవుడుగా ఉన్నారు. చనిపోయిన పాపంతో, అపరాధంతో చచ్చి పడి ఉన్న మనల్ని, మన జీవితాలను బాగు చేసిన శక్తి గల దేవుడుగా ఉన్నారు. ఆయన కూడా అటువంటి దేవుడిని ఆశ్రయించి చనిపోయిన ఆయన కుమార్తెని బ్రతికించుకున్నాడు. బిడ్డ కోసం ఎంతో శ్రద్ధ కలిగి ప్రార్థించి ఆయన పాదాలు, యేసు పాదాలు పట్టుకుని మరి దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు ఆయన కూడా, యాయిర్ కూడా.
ఇక్కడ ఈమె కూడా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో మరి బాధపడుతూ భయంకరమైనటువంటి వ్యాధి, అది క్యాన్సర్ వ్యాధి, రక్తస్రావం, మరి ఎప్పుడు ఆ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అటువంటి ఆవులు అందరూ రోసేసినా కూడా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జరగని పని ఇదిగో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఏమిటంటే వాళ్ళ వ్యక్తిగతంగా మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో చోట్ల మా తీర్థయాత్రలు అవి ఇవి మనశ్శాంతి కోసం, ఇదిగో నెమ్మది కలగాలి, పుణ్యం కలగాలి, అది కలగాలి, ఇది కలగాలని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో చోట్లకి వెళుతూ మరి ఎవరి వలన స్వస్థ నందనిదై మరి ఇంకా సంకటపడుతూ మరి ఇంకా బాధ ఎక్కువైపోతూ మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే రక్షణ, పైన ఆకాశం అంది కింద భూమి అందే కానీ ఏ రూపమును చేసుకునకూడదు. ఏకైక దేవుడు, ఒకే దేవుడు, నీ పాపాల కోసం నా పాపాల కోసం మరణించిన యేసు, ఆయన గురించి వెంది ఓ యేసు వస్తున్నారంట, స్వస్థపరుస్తున్నారంట, చాలామందిని బాగు చేస్తారంట అని ఎప్పుడైతే విందో తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, ఆయన ముట్టుకుంటే చాలు అనుకుందంతే. ఆయన ముట్టుకుంది, ఆయన ముట్టుకున్నప్పుడు ఆయన వెంటనే ఆయన యొక్క శక్తిని పొందుకుంది, ఆయన ప్రభావాన్ని తీసుకుంది. నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో ఆయన దగ్గరికి వెళ్తావో, ఆయన ప్రభావం, ఆయన శక్తిని, ఆయన ప్రేమను నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నారు, విశ్వాసంతో. అంతమంది జనం ఉన్నారు కానీ విశ్వాసంతో ముట్టుకున్నది ఎవరో ఆయనకు తెలుసు. విశ్వాసంతో ఆయన ముట్టుకుంటున్నావు, విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్తున్నావా? ఆయనను క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అయ్యో నన్ను కూడా క్షమిస్తాడా, నా జీవితం కూడా బాగు చేస్తాడా, నువ్వు బాధపడవలసిన పని లేదు. అవును, నీ జీవితానికి కూడా ఎందుకు పనికిరాయన ఆమెని బాగు చేస్తాడా లేదా? నిన్ను కూడా బాగు చేస్తాడు. అలాగ విశ్వాసంతో ఆమె వెళ్ళి ముట్టుకున్నప్పుడు ఆయన ప్రభావం ఆయనలోకి వచ్చి, ఆయన ప్రభావం ఆమెలోకి వచ్చి స్వస్థ కార్యం జరిగినట్టుగా. కుమారి నేను కాదు, ఆ చూడండి ఎంత గొప్ప దేవుడు కూడా ఎంత చక్కగా ఆనర్ చేస్తున్నాడు ఒక మనిషి. నేను కాదమ్మా, నీ విశ్వాసమే స్వస్థపరిచింది, నీ విశ్వాసమే అలాగ నేను ప్రభావం రావడానికి పాత్రమైంది. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ముట్టుకున్నప్పుడు ఆయన మన హృదయంలోకి వచ్చేవారిగా ఉంటారు. మన జీవితాలని స్వస్థ, మన ఆత్మ జీవితాలను స్వస్థపరిచి ఆయనతో కూడా ఉంచుకునేవారుగా ఉంటారు. శారీరకంగా కూడా ఎటువంటి రోగమైనా సరే, అది ఎటువంటి రోగమైనా ఆయన బాగు చేయలేని రోగం అంటూ ఏది లేదు. ఆయన స్వస్థపరిచి యెహోవా, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కొన్ని సంవత్సరాలుగా దీర్ఘ వ్యాధులతో నువ్వు బాధపడుతున్నావేమో, ఇదిగో ఎన్నో బాధలు పడుతున్నావు, ఎన్నో తిప్పలు పడుతున్నావేమో, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారేమో, నీకు జరగలేదేమో, కానీ దేవుని దగ్గరికి రా, యేసు దగ్గరికి వచ్చి చూడు ఒక్కసారి. ఆయన దగ్గరికి రా, ఆయన సన్నిధిలో ప్రార్థించుకో, ఆ పాపాలు ఒప్పుకో, నా దేవా నా హృదయంలోకి రండి, నన్ను బాగు చేయండి అని నువ్వు విశ్వాసంతో అడిగితే చాలు, నీ హృదయంలోకి వచ్చి నిన్ను బాగు చేసి నిన్ను స్వస్థపరచటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆవిడ కూడా అలాగ స్వస్థ పొందింది, సంతోషంగా తిరిగి సమాధానం కలదానమై తిరిగి వెళ్ళు అని. నీ సమాధానాన్ని, సంతోషాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన స్వస్థతను ఇచ్చటకు సిద్ధముగా ఉన్నారు. కనుక అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల మా స్వామి, కృపగల దేవా, మీ పవిత్ర పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా మా తండ్రి, మా ప్రభాని స్వస్థ అద్భుత కార్యాల గురించి నీకు ఆదినాల్లో ఈ లోకంలో సంచారం చేస్తూ ప్రజలను చూసి ప్రభా నాయన నువ్వెంతో నాయన 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 అంత జాలిపడి మా ప్రభు రకరకాలైనటువంటి అద్భుత కార్యాలు, స్వస్థ కార్యాలు మీరు జరిగించారు నాయన, నీ స్తోత్రాలు. మేము ఈ దినం చూసాం ఎన్నో విషయాలు, మీ అద్భుతాలు నాయన, అన్ని అద్భుతాలు చేసిన శక్తిగల దేవుడు అయినప్పటికీ మీరు విశ్వాసం ఉంచండి, మీ విశ్వాసమే మీకు స్వస్థకు తార్కాణము అని చెప్తున్నారు ప్రభు. అటు విశ్వాసం మాకు దయచేయండి దేవా. ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి, విన్నారో ప్రభు, ఎవరైతే ఇంకా సంకటములకుండా ప్రభా బలహీనతలకుండా రోగములకుండా వెళ్తున్నారో, అయా ఇదిగో విశ్వాసంతో ఆ బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ స్వస్థత కార్యము జరిగించండి నాయన. అలనాడు అలనాడే కాదు, ఈనాడు నిన్నటి ఒక్కటే రీతిగా ఉన్నావు కనుక ఈ దినాల్లో కూడా ప్రభు, ఇదిగో మా పిల్లలు ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారిలో స్వస్థత కార్యము, ఆత్మకార్యము జరిగించి మహిం పొందమని దేవా, మాకు ఇచ్చిన ఈ మంచి తరుణమును బట్టి మీకు వందనములు అర్పిస్తూ యేసు ప్రభువారి ఘనామములనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.
యేసు కొరకు జీవించపరచే నిమిత్తం ప్రార్థన చేయండి. మరి పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి దేవుని మహాకృపలో మరి రేపు నవంబర్ మాసానికి 2 సంవత్సరాలు పూర్తవుతాయి. అయ్యగారు మరి ప్రభు దగ్గరికి వెళ్ళి కనుక మరి ఇక సేవలో మరి దేవుని మహాకృపలో ఆ దేవుడే నడిపిస్తూ ఉన్నారు. మరి జాన్ విజయ్ కుమార్ నేను కలిసి ఇక యేసు కొరకు జీవించపరచని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. పరిచర్యలో దేవుడు ఇంతవరకు తోడే నడిపించారు. మరి ఇక టీవీ మినిస్ట్రీ ఇక మచిలీపట్నం ప్రాంతం అంతా కూడా మరి వస్తూ ఉంది. ఈ భారభరితమైన సేవ కొరకు ప్రార్థించండి, సహకరించండి, వర్తమానాలు వినండి. మరి ఇంకా మీకు మేలు జరిగినప్పుడు ఫోన్ చేసి పలకరించండి, ఒకసారి ఫోన్ చేసి పలకరించండి ఎలా ఉన్నారు ఏంటని. అప్పుడు మాకు ఎంతో బూస్టింగ్ వస్తుంది. మా వెనక మా బిడ్డలు ఉన్నారనేటువంటి ఒక సంతోషం, ఒక నెమ్మది మాకు కలుగుతుంది. మరి కనుక మరి ఇక భారభరితమైన సేవ కోసం ప్రార్థించేయండి, సహకరించండి. మ్యాగజైన్ మినిస్ట్రీ కోసం కూడా ప్రార్థించండి. ఎస్ కొరకు జీవించు, ఎస్ కొరకు జీవించు. మంత్లీ మ్యాగజైన్ మంత్లీ వేయలేకపోతున్నాం కానీ 2 నెలలకు ఒకసారి మరి ప్రసరిస్తూ ఉన్నాం. కనుక మరి ప్రార్థన చేయండి. మ్యాగజైన్ కూడా మంచిగా వచ్చేటట్టు నెల విడిచి నెల మ్యాగజైన్ మినిస్ట్రీ కోసం కోఆర్డినేటర్స్ మీటింగ్ కోసం ప్రేయర్ టవర్ ఒకటి మెయిన్గా ప్రార్థనా శిఖరాన్ని విజయవాడలో మేము మరి ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మంగళవారం మరి ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ ప్రత్యేక ప్రార్థన అవస్థలు ఉంటే మాకు తెలియచేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. సేవను కొనసాగించినట్లుగా దేవుడు కృప అనుగ్రహించినట్లు మీరు మా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థించండి, సహకరించండి. మరి సేవను మన దేవుని యొక్క కృపలో మరి ముందుకు వెళ్ళినట్టుగా మీరు మాతో ఉండాలని కోరుకుంటూ దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.